పుష్కరాలు అంటూ నదులకు వచ్చేటువంటి పవిత్ర కాలాన్ని మన పురాణాలు చెప్తూ వస్తున్నాయి కదా. అయితే ఈ పుష్కరుడి యొక్క కథ ఏంటో వివరిస్తారా? పుష్కరుడు ఈశ్వరుని యొక్క అష్టమూల ప్రకృతులలో ఒక స్వరూపం. ఈశ్వరుని యొక్క స్వరూపం సృష్టి అంతా కూడా పాంచభౌతికంగా ఈ ఐదింటితో పాటుగా మనస్సు, బుద్ధి, అంతఃకరణము అనే మూడింటిని మేళవించుకొని 8 రూపాలలో అంతటా ఉండేటటువంటి శక్తిమయంగా విస్తరించింది. ఈ శక్తి అష్టభౌతిక శక్తి పుష్కరుడు అన్న పేరిట ప్రసిద్ధం. ఇది కాస్త తిప్పి చెప్పినప్పటికీ నీటిలో ఒక శక్తి ఉంటుంది. అలసిపోయిన మన మొహం మీద ఆ నీరు ఇలా చిలకరించుకుంటే ప్రాణం లేచి వస్తుంది. ఆకలిగా ఉన్నాం, కాసింత నీరు పుచ్చుకుంటే కొంత ఆకలి తీరుతుంది. దప్పికతో ఉన్నాం, కొంత నీరు స్వీకరిస్తే దప్పిక దాహతి తీరుతుంది. స్నానం చేయాలి, వంట చేసుకోవాలి, నీరు లేకపోతే ఏ పని లేదు. కాబట్టి పుష్కరుడు ఈశ్వరుని యొక్క అష్టమూర్తులలో ఉండేటటువంటి మూల శక్తి స్వరూపం. ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ ఈ శక్తి ఉంటుంది. ఆ పోవై సర్వా దేవత ఆహా సర్వాభిదేవైనం దేవతాభిరుద్ధరతి. అపహ అంటే నీళ్లు. అప్సు మేసోమో బ్రవీత్, మెరిసేది, ప్రకాశించేది. ఈ రకంగా భైషజ్యము అంటే వైద్యము, నీరు. ఈ తత్వము బ్రహ్మకమండలంలో తొణికిసలాడి నేలపైన పడి నదులలో సంచారం చేస్తూ ఒక్కొక్క నదిలో గురుగ్రహ సంచారానికి అనుకూలంగా సంవత్సర కాలం పాటు ఒక్కొక్క నదిని అనుసంధానం చేసే విధంగా ఈ కథలన్నీ, ఈ పుష్కర కథలన్నీ మనకు అందించే ఉద్దేశ్యం ఒక్కటే, నీటి నిలువలను కాపాడుకోవాలి, నీటి వసతులను సంరక్షించుకోవాలి. అలాగే అన్ని నదులను అనుసంధానం చేసేటటువంటి సరస్వతీ నది అంతర్వాహినిగా ఒకటి ఉన్నది. 12 రోజులు అని మాత్రమే కాకుండా ప్రస్తుతం నర్మదా నదికి పుష్కరాలు 12 రోజులు అయిపోయాయండి అనుకోకూడదు. సంవత్సర కాలమంతా కూడా పుష్కరాలు ఉంటాయి. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఈశ్వరుడి కుమార్తె నర్మదా, మేషే గంగా వృషేరేవ మిథునే చ సరస్వతి, ఇలా చెబుతూ ఉంటారు ఒక్కొక్క సంవత్సరానికి. కనుక ఈ ఉద్దేశ్యం ఒక్కటే, మన ఇంట్లో ఉండే నీటిలో కూడా పుష్కర శక్తి ఉంది, నీరు వృధా చేయకూడదు, నీటిని కాపాడుకోవాలి, దాహతతో ఉన్న వారికి నీరు అందించాలి. ఇవన్నీ బోధించడం కోసమే పుష్కర కథలు. ఇది ఉద్దేశ్యం.